శాకాహారులు లైంగిక సామర్థ్యంలో మహాదిట్ట అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే మాంసాహారం తీసుకునే వారి లైంగిక జీవితం ఏమంత బాగుండదంటున్నారు. కానీ మాంసాహారులు దీనిని ఖండిస్తున్నారు. వారి వాదన ఏంటంటే, శాకాహారులు లైంగిక సామర్థ్యంలో చాలా బలహీనంగా ఉంటారని వీరి వాదన. శాకాహారం తీసుకునే వారిలో జింక్ లోపించి వారిలోని టెస్టోస్టిరాన్ శాతం చాలా తక్కువగా ఉంటుందట. ఈ శాకాహారం తీసుకోవడం వలన వారిలో శృంగారపరమైన కోరికలు కూడా ఏమంతగా ఉండవని స్లెట్ అనే పరిశోధకుడు తెలిపాడు. వీరిలో లాస్ ఆఫ్ పీరియడ్స్ అనే జబ్బు వస్తుందని, దీని వలన టెస్టోస్టిరాన్ శాతం చాలా తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా మహిళల్లో వారి యోని కండరాలు బలహీనంగా ఉంటాయని పరిశోధనల్లో తేలినట్లు ఆయన పేర్కొన్నారు. మాంసాహారం తీసుకునే వారి శరీరంలో కొవ్వు పేరుకుపోతుందని ఆయన తెలిపారు. కానీ మాంసాహారం తీసుకునే మహిళల్లో శృంగార సామర్థ్యం చాలా ఎక్కువగానే ఉంటుందని, వారు తన భాగస్వామికి బాగా సహకరిస్తారని పరిశోధనల్లో తేలిందని పేట్ అనే పరిశోధకుడు తెలిపాడు. కానీ శాకాహారం తీసుకునే వారిలో కూడా మంచి సామర్థ్యం ఉంటుందని మనం భావిస్తాం. కానీ చాలామంది మహిళా మోడల్స్, హీరోయిన్లు తరచుగా మాంసాహారాన్ని తీసుకుంటుంటారని పరిశోధనల్లో తేలినట్లు పేటా పేర్కొన్నారు. కాబట్టి లైంగిక సామర్థ్యం పెంచుకోవాలనుకుంటే పుష్టికరమైన ఆహారంతో పాటు మీ మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆరోగ్యపరంగా పుష్టికరమైన ఆహారం తీసుకున్నప్పుడు మానసికంగానూ బలంగా ఉండాలని వారు పేర్కొన్నారు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు కానీ, మీకున్న అనేక రకమైన అపోహలు కానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.